నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. రాజకీయ పక్షాలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ. సీఈసీ బృందాన్ని కలిసిన చంద్రబాబు, పవన్ ప్రతిపక్షాల ఓట్లు కావాలనే తొలగిస్తున్నారని ఫిర్యాదు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు పర్యటన. ఆళ్లగడ్డలో రా కదిలిరా బహిరంగ సభ, 14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు. కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సీట్ల సర్దుబాటుపై చర్చలు. అడ్డగోలుగా స్థానాలు మార్చడంపై ఎమ్మెల్యేల ఆగ్రహం. సమన్వయకర్తల 3వ జాబితాను విడుదల చేయనున్న జగన్. రాజకీయ విలువల్లో జగన్ స్టైలే వేరు. పార్టీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధం. ప్రతిపక్షాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి వస్తే చర్యలు ఉండవు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెంకటరావుపేట వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో భారీగా ఎగిసిపడిన మంటలు. 2 గంటలకు పైగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఈ నెల 17న అయోధ్యలో తలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపు రద్దు. వివరాలు వెల్లడించిన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అధిక రద్దీ భయంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన. అయోధ్య రాములోరికి అత్తగారింటి నుంచి అందమైన కానుకలు. సీతాదేవి జన్మించిన నేపాల్ నుంచి తరలివచ్చిన 100ల మంది. 500 కానుకల డబ్బాలను మోసుకువచ్చిన 800 మంది భక్తులు. తమిళనాడులో మళ్లీ దంచుకొడుతున్న వర్షాలు. వాయుగుండం, ఈశాన్య గాలుల ప్రభావంతో భారీ వానలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. యంగ్ టైగర్ ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త ట్యాగ్ లైన్. దేవరా మూవీ గ్లిమ్స్ లో అఫీషియల్ గా ప్రకటించిన చిత్ర బృందం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.